నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. శ్రీ ప్లవనామ సంవత్సర 2022 మార్చి నెల తులారాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోదిభిః సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధేనామమిత్రివతూ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. 2022 మార్చి నెల తులారాశి రాశి ఫలితాలు. ఈ మాసంలో తులారాశి వారికి కుజ గురు శుక్రులు శుభులుగా ఉంటారు. రవి బుధుల సంచారం కూడా అనుకూలంగానే ఉంటుంది, పర్వాలేదు. అన్ని విధాలా కూడా పర్వాలేదు, బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ నెల తులారాశి వారికి సంతానాభివృద్ధి జరుగుతుంది. స్త్రీలకు కళాకారులకి చాలా యోగదాయకంగా ఉంటుంది, కలిసి వస్తుంది. విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి, వ్యవహార జయం లభిస్తుంది. మీ మాట శిరోధార్యం అవుతుంది సంఘంలో. గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది. ఈ నెల చాలా శుభంగా ఉంటుంది, ఆర్థికంగా బాగానే ఉంటుంది, జీవనం ఆనందంగా ఉంటుంది. చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా కార్యక్రమాలన్నీ కూడా జయప్రదంగా పూర్తి చేస్తారు, ఫలితాన్ని పొందుతారు. స్వల్ప శ్రమతోటి అధిక లాభాన్ని పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్తో కూడినటువంటి యొక్క బదిలీలు ఉండే సూచనలు కనపడుతున్నాయి. స్త్రీలకి అంటే కన్యలకి, అలాగే బ్రహ్మచారులకి అంటే పెళ్లి కానటువంటి యొక్క స్త్రీ పురుషులకి వివాహాలు అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకు కొద్దిగా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. సంతానాభిలాషులకి సంతానం కలిగేటువంటి అవకాశాలు గోచార రీత్యా లైన్ క్లియర్ అయింది. మీ యొక్క పుట్టినప్పుడు జాతకం తీసుకుని అక్కడ వివాహ స్థానము, సంతాన స్థానము, ఉద్యోగ స్థానం ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు ఏ దశ నడుస్తుందో ఆ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నారో ఇవన్నీ కూడా చక్కగా బేరీజ్ వేసుకొని అక్కడ కూడా అది 90% అక్కడ కూడా బాగా ఉండేటట్లయితే గోచార రీత్యా మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఇప్పుడు గ్రహ సంపత్తి అని మనం చేస్తున్నాను. ఇప్పుడు రవి యొక్క సంచారం. రవి ఎవరు? మీ రాశికి తులారాశి వారికి లాభాధిపతి. లాభాధిపతి అయినటువంటి యొక్క రవి 14వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో అనగా 5 గంటల సంచారం చేస్తూ ఉంటాడు. 5 గంటల సంచారం. ఇప్పుడు కుంభరాశి ఎవరిదండి? కుంభరాశి అధిపతి శని. శని అంటూ రవి సంచారం చేస్తూ ఉన్నాడు. రవిశని ఇద్దరికీ పడదు, బద్ధశత్రువులు. పోనీ సంచారం చేసేటువంటి యొక్క స్థానం ఏదన్నా గొప్ప అంటే 5 గంటల సంచారం చేస్తూ ఉన్నాడు. కనుక ఏదో సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలే, అంతేగాని పెద్దగా యోగదాయకం అని చెప్పడానికి అవకాశాలు కనపట్టలేదు. అయితే 14వ తారీఖు రాత్రి 2:26 నుండి కూడా రవి మీనరాశిలో ప్రవేశం చేస్తాడు. అంటే 6 గంటల సంచారం చేస్తూ ఉంటాడు. అది రవికి మిత్రక్షేత్రం. ఎందుకని? మీనరాశికి అధిపతి గురువుగారు కాబట్టి, రవి గురులు ఇద్దరు కూడా పరమమిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలోకి ప్రవేశిస్తాడు 14 రాత్రి రవి. అది 6 గంటల సంచారం. 6 గంటల గనక గోచార రవి గనక సంచారం చేస్తూ ఉంటే
శత్రుక్షయం అవుతుంది. అంటే సర్వత్రా విజయం లభిస్తుంది మీకు. ఏ కార్యక్రమం అయినా సరే విజయవంతంగా నిర్వర్తించుకోగలుగుతారు అని చెప్తోందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ శత్రుక్షయం అంటే ఎక్కడో బాహ్యమైన శత్రువులు కాదు, అంతఃశత్రువులని ఉంటారు. ప్రతి మనలోనే ఉంటారు, వాడు ఎక్కడికి పోరు. అంటే కామక్రోధ లోభమోహ మదమాత్సర్యములని అవి ఆరుగురు శత్రువులు వాళ్ళు వాళ్ళు మన దగ్గరే ఉంటారు. అంటే దానివల్ల ఏంటంటే ఒక క్రోధం బాగా ఉంటుంది. ఆ క్రోధం వలన మనం ఏదో మాట్లాడతాం, ఆలోచన తక్కువై ఆవేశం ఎక్కువై మాట్లాడతాం. క్రోధం ఉండేటువంటి వాళ్ళు దాంతో పనులన్నీ కూడా చెడిపోతాయి. వాడు ఏదో ఆశించి వాడి దగ్గరికి వెళ్తే వాడు ఆ పని చేయకపోయినట్టయితే వాడి మీద మనం బగబట్టి నాలుగు మాటలు వాడిని అనేసేసి మనం వస్తూ ఉంటాం. చెయ్యాలని రూల్ ఏముంది, కానీ అది మనం పెట్టుకోం. మనం వాళ్ళు ఈ పని వాళ్ళ దగ్గర నుంచి అవుతుంది అని ఒక ఆశ పట్టుకుని వెళ్ళేటప్పటికి అది అవ్వకపోతే వాళ్ళని నానా తిప్పలు నానా తిట్లు తిట్టి వచ్చేసేస్తూ ఉంటాం. క్రోధం కదండి మరి అది. అందువలన అలాంటివి మన మాట తీరు వలనే మనమే చెడగొట్టుకుంటూ ఉంటాం. అలాంటిది లేకుండా 15వ 14వ తారీఖు రాత్రి దగ్గర నుంచి మీనరాశిలో ప్రవేశించినప్పుడు ఆరింటి సంచారం చేస్తూ ఉన్నప్పుడు శత్రుక్షయం అవుతుంది. అంటే ఈ కామక్రోధాదుల్ని కాస్త అదుపులో పెట్టుకోవటం జరుగుతుంది. మంచి మాట తీరు కూడా మీకు బాగా ఉంటుంది. దానివలన వ్యవహార జయం జరుగుతుంది. ఈ రాశి వారికి రవి సంచారం సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్లో నుంచి బాగా ఉంటుంది. మీనరాశిలోకి ఎప్పుడైతే రవి ప్రవేశించాడో చాలా బాగా ఉంటుంది. తర్వాత కుజగ్రహ సంచారం ఎలా ఉంటుంది, ఆ సంచార ప్రభావం మీ రాశి మీద ఎలా ఉంటుంది అని ఆలోచన చేద్దాం. అంటే కుజుడు ఎవరు, ఈ యొక్క దీనికి మీ రాశికి తులారాశి వారికి ద్వితీయ సప్తమాధిపతి. ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి యొక్క కుజుడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే మకరం మీకేమవుతుందండి, తుల వృశ్చికం ధనుసు మకరం, అంటే నాలుగోది అవుతుంది అన్నమాట. చతుర్థంలో సంచారం చేస్తూ ఉన్నాడు. మకర రాశికి అధిపతి ఎవరండి, శని. ఇప్పుడు కుజుడు గురించి చెప్పుకుంటున్నాం మనం. కుజశనులు ఇద్దరు కూడా అంత సఖ్యత లేదు, మిత్రక్షేత్రం కాదు వాడికి, మిత్రక్షేత్రం కాదు. నాలుగవ స్థానం కూడా అంతగా పెద్ద ఉపయోగకరమైనటువంటి స్థానం కాదు. కనుక కుజుడు ఏదో సామాన్యంగా ఉంటుంది ఆయన యొక్క సంచార ప్రభావం మీకు అని చెప్పాలి. ఇంకా అందుకంటే వేరే ఏ కోణంలో ఆలోచించినప్పటికీ కూడా ఏం లేదు అక్కడ. కనుక కుజుడు యొక్క అనుగ్రహం అనుకూలత కొద్దిగా తక్కువగా ఉన్నది తులారాశి వారికి అని చెప్పాలి. అందువలన మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకుంటే మంచిది అని మనం చేస్తూ ఉన్నాం ఈ రాశి వాళ్ళు. తర్వాత శుక్రగ్రహం. శుక్రుడు ఎవరు, తులారాశికి అధిపతి శుక్రుడు. కాబట్టి తులారాశికి అధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు అష్టమాధిపతి కూడా ఆయనే మళ్ళీ. అంటే అక్కడ వృషభ రాశికి అధిపతి కూడా ఆయనే కాబట్టి మీ రాశ్యాధిపతి 8వ అష్టమ స్థానాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఆయన కూడా మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే నాలుగింటే సంచారం చేస్తూ ఉన్నాడు. అది మాత్రం కుజుడికి ఇంకా ఇందాక మిత్రక్షేత్రం కాదు, కానీ శుక్రుడికి మిత్రక్షేత్రం. ఎందుకంటే శని శుక్రులకి మిత్రులు వాళ్ళు. ఇంకోటి ఏమిటంటే శుక్రుడు కనుక నాలుగింట సంచారం చేస్తూ ఉంటే, నాలుగింట సంచారం చేస్తే సుఖ సంతోషాలను ఇస్తాడు అని చెప్పని శాస్త్రం. కనుక శుక్ర సంచారం మకర రాశిలో నాలుగింట మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటే సుఖ సంతోషాన్ని ఇస్తాడు. ఈ మార్చి నెలంతా కూడా శుక్రుడి యొక్క అనుగ్రహం చాలా బాగా ఉన్నది ఈ యొక్క తులారాశి వారికి. అది గొప్ప ఐసెట్ శుక్రుడు. శుక్రుడు కూడా పెద్ద గ్రహం, శుభగ్రహం కాబట్టి ఒక శుభగ్రహం యొక్క అనుకూలత లభించి ఆశీస్సులు మనకి లభించినాయంటే గొప్ప విశేషమే. అలాగే వ్యయాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు సంచారం ఎలా ఉంది. బుధుడు వ్యయాధిపతి లాభాధిపతి. ఎక్కడ సంచారం చేస్తున్నాడు, బుధుడు కూడా మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. నాలుగింటే సంచారం చేస్తూ ఉన్నాడు, మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే నాలుగింట బుధుడికి పెద్దగా ప్రత్యేకత ఏం చెప్పలేదు శాస్త్రంలో.
ఇందాక శుక్రుడికి 4 గంటలు సంచారం చేస్తే అది సుఖాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్ర నిర్వచనం చెప్పింది. కానీ బుధుడికి 4 గంటల సంచారం అంతగా ఏం సామాన్యమైనటువంటిది కాబట్టి బుధ సంచారం సామాన్యంగా ఉన్నది ఈ యొక్క నెలలో మీకు. అయితే బుధుడు ఎంతవరకు ఎక్కడి నుంచి 1 నుంచి 5 వరకు మాత్రమే ఇది. మరి 5 తర్వాత నుంచి 5 మధ్యాహ్నం 3:36 దగ్గర నుంచి కూడా కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు. అది 5 సంచారం కుంభరాశిలో అంటే 5 సంచారం చేస్తూ ఉంటాడు. అది మంచి సంచారం అంటే 5వ తారీఖు తర్వాత నుంచి మీకు బాగుంటుంది. బుధుడు యొక్క అనుగ్రహం బాగుంటుంది. 1 నుంచి 5 వరకు కూడా అంతగా అనుకూలత కాదు, అననుకూలతనే చెప్పాలి. 5 తర్వాత నుంచి కూడా బాగా ఉంటుంది. బుధుడు సౌమ్యుడు, విజ్ఞానవంతుడు, వ్యాపారకారకుడు, అవన్నీ కూడా మీకు ఇవ్వబోతూ ఉన్నాడు బుధుడు. ఇప్పుడు శని సంచారం ఏ విధంగా ఉన్నది అని చెప్పానని. శని సంచారం శని ఎవరు మీకు 4-5 స్థానాల యొక్క అధిపతి, చతుర్థ పంచమాధిపతి. ఈయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు? 4వ వాడు 4లోనే సంచారం చేస్తూ ఉన్నాడు. తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అది గొప్ప చిక్కు ఇక్కడ. అంటే శని తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు, 4 గంటలు సంచారం చేస్తున్నాడు, మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. ఆ మకర రాశికి అధిపతి శని. 4వ వాడు 4 గంటలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నా ఎవరింటో వాళ్లే స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పాలి. సరే, ఇందాక మొట్టమొదటిలో చెప్పుకుంది తామ్రమూర్తిగా ఉన్నాడు, 4 గంటలు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఏమంతా మనకి పెద్ద సామాన్యంగా ఉంటుంది అని చెప్పుకున్నాం. కానీ వెంటనే ఇంకో కరోలరీకి వెళ్ళాం, ఇంకో రూల్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఏం చెప్తోంది? ఎవరి స్థానంలో వాడు కనుక ఉంటే గురువు వింటో గురువే సంచారం చేస్తున్నాడు కొన్ని మంచి ఫలితాలు ఇస్తాడు. అలా శని ఇప్పుడు ఆయన ఇంటూ ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలను ఇస్తాడు. దాని దారీత్య తులారాశి వారికి అర్ధాష్టమ శని దోషము వర్తించదు. అంటే దీంట్లో 2 రకాలు ఉన్నాయి. అర్ధాష్టమ శని దోషం లేదు అని చెప్పడానికి అవకాశం లేదు. శాస్త్రరీత్యా ఉన్నది, కానీ ఉన్నప్పటికీ కూడా మనకి వర్తించదు అని చెప్పాలి. ఉన్నప్పటికీ కూడా మీకు వర్తించదు అంటే దాని గురించినటువంటి మీరు ఏమి ఆలోచన పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. దాని ఎఫెక్ట్ ఏం ఉండదు, ఇల్ ఎఫెక్ట్ అంతనమాట. అందువలన మీకు శని అర్ధాష్టమ శని దోషం అని చెప్పి నేను అనుకుంటూ ఉంటారు. దాని యొక్క విశేషం ఏమి ఉండదు, మీకు శని అనుగ్రహం బాగా ఉంది అని మనం గట్టిగా చెప్పుకోవచ్చు. తర్వాత రాహు యొక్క సంచారం ఎలా ఉంది? రాహువు వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు, ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అది అష్టమ సంచారమైంది. అంటే అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అష్టమంలో సంచారం చేసేటువంటి యొక్క రాహువు ఏమంత పెద్ద మనకు ఉపయోగకారి అని చెప్పారని అనుకోవచ్చు. కానీ అక్కడ సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు రాహు, అది గొప్ప విషయం. అందువలన సువర్ణమూర్తిగా సంచారం చేసేటువంటి యొక్క రాహువు అత్యంత యోగదాయకుడు అని చెప్పాలి. చూసారా, ఇందాక మనం చెప్పుకున్న దానికి ఇప్పుడు క్వైట్ ఆపోజిట్గా మారిపోయింది. అందుకనే క్షుణ్ణంగా మనం పరిశీలన చేసుకుంటేనే కానీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి మనకి అర్హత ఉండదు. మొట్టమొదట్లో అష్టమంలో ఉన్నాడు, తర్వాత ఏమి ఉపయోగం మనకి ఉంటుంది అని చెప్పని అనుకున్నటువంటి వాళ్ళం అష్టమంలో ఉంటే శని అష్టమంలో రాహు అష్టమంలో ఉంటే ఏం ఉపయోగం చూపిస్తాడు? అది ఆరోగ్య స్థానం. అక్కడ ఒక ఇట్లాంటి ఛాయాగ్రహం వాడు ఉన్నాడు రాహువు, ఉపయోగం ఏం లేదు, అనారోగ్యంగానే ఉంటారు అని చెప్పని మనం చెప్పాలి. అందుకంటే ఏం లేదండి అని. కానీ ఇంకొక తోక ఉంది ఇక్కడ. ఏంటిది? సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. కానీ సువర్ణమూర్తిగా సంచారం చేసే రాహు అత్యంత యోగదాయకుడు. కనుక ఇలాంటి మీకు ఏదైనా థైరాయిడ్ గీరాయిడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పొద్దున్నే లేవంగానే ఓ మాత్ర దాంట్లో వేసుకొని మొహం కడుక్కోగానే అంతే, మిమ్మల్ని ఏమీ బాధించే పని లేదు. థైరాయిడ్ కూడా
రాహు యొక్క పోర్ట్ఫోలియో, ఆయనదే ఆ శాఖ. అలాగే జాయింట్ పెయిన్స్, మోకాళ్ళు కానీ భుజాల దగ్గర కానీ, తర్వాత నడు నొప్పులు కానీ, ఇలాంటివి కొన్ని వచ్చే అవకాశాలు పూర్వం ఉండేవి. ఇప్పుడు అవి మిమ్మల్ని ఏమి చేయవు, దరిచేరవు, ఒకవేళ ఉన్నట్టయితే నయమవుతాయి అని చెప్పాలి. తర్వాత ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా నయమవుతాయి వాళ్ళకి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ నెలలో రాహు యొక్క అనుగ్రహంతో వాళ్ళు చక్కగా పీరియడ్స్ అవి వస్తాయి అని చెప్పాలి. తర్వాత కేతు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది. కేతు సంచారం వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చెప్పుకునేది తులారాశి. తులారాశి వారికి వృశ్చిక రాశిలో సంచారం చేసేటువంటి యొక్క కేతు సంచార ప్రభావం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఆయన వృశ్చిక రాశి అంటే తులారాశి వారికి రెండవ రాశి అంటే ద్వితీయ రాశి అన్నమాట. రెండింట ఉచ్చస్థితిలో, రెండింట ఉచ్చస్థితిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు. అత్యంత శుభప్రదమైనటువంటి యొక్క సంచారం కేతువుది. అంటే రెండంటే ఏంటి అర్థం? రెండంటే ధనస్థానం, విద్యాస్థానం, కుటుంబస్థానం, వాక్స్థానం, ఇవన్నీ బాగానే ఉంటాయి మీకు. అంటే ధనాదాయం బాగా ఉంటుంది, విద్య కూడా బాగానే వస్తుంది, అలాగే ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి. తర్వాత మాట తీరు కూడా కాస్త మారుతుంది, చక్కగా బాగా ఉంటుంది. ఇది దీన్ని కూడా దృష్టిలో పెట్టుకునే ఇందాక మనం ఇంట్రడక్షన్లో ఇవి జరగబోతున్నాయి ఈ నెలలో మీకు నేను చెప్పడం జరిగింది అన్నమాట. ఇది ఇప్పుడు మీరు క్యాచ్ చేసుకుంటారు పాయింట్ని. ఎందుకు అలా చెప్పాను, మొత్తం ఓవరాల్గా నట్షల్గా మొట్టమొదటి 5 నిమిషాల్లోనే చెప్పాము మనం. ఎందుకు అలా చెప్పుంటానంటే, ఇలాంటి గ్రహ పరిస్థితులన్నీ ఒక్క మాట మైండ్లో పెట్టుకుని ఇలా జరుగుతుంది అని చెప్పాను. తర్వాత ఇప్పుడు వివరణ మనం ఇచ్చుకుంటున్నాం అన్నమాట. కేతు యొక్క సంచారం మనం చెప్పుకున్నాం. తర్వాత గురువు గారి యొక్క గురు సంచారం మనకి ఎక్కడ సంచారం చేస్తున్నారంటే, గురువుగారు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుంభరాశిలో మరి కుంభరాశికి అధిపతి ఎవరండి? శని. అంటే శని యొక్క ఇంట్లో గురువుగారు సంచారం చేస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరు మిత్రులే కాబట్టి ఏదో కొంతవరకు నయంగానే ఉంటుంది. అసలు ఈ గురువుగారు ఎవరు? ఈ మీ యొక్క తులారాశి వారికి 3-6 వాడు, అంటే తృతీయ షష్ఠాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు కుంభరాశిలో 5 లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అసలు ఏమీ ఉపయోగం లేదు, ఈ గురుబలం మీకు లేదు అని చెప్పాలి. అసలైనటువంటి పెద్ద గ్రహ బలమే తులారాశి వారికి లేదు అని డిక్లేర్ చేయవచ్చు. కానీ దీంట్లో ఇంకొక చిన్న విశేషం ఉంది. అదేంటంటే గోచార గురువు 5 సంచారం చేస్తూ ఉంటే, ఎవరికైనా సరే మీ రాశి నుంచి 5వ రాశిలో గురువుగారు కనుక గోచార గురువు ఉండేటట్లయితే సంపదలనిస్తాడు అని చెప్పిన ఒక శాస్త్రం ఉంది. దాని ప్రకారం మరి ఏం చెప్పాలి, సంపదలు ఇస్తాడు అని చెప్పినంటే గురువుగారు ఇచ్చే సంపదలు ఏమిటి? గురువు ధనకారకుడు, విద్యాకారకుడు, కుటుంబకారకుడు, మరి మీ వాహనకారకుడు, కాదనేమో గృహకారకుడు, అన్ని వాడివే. అవి సంప్రాప్తం చేస్తాడు అని చెప్పి ఉంది. కనుక కుంభరాశిలో లోహమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ కూడా గురువుగారు మీకు సంపదనిస్తాడని చెప్పని శాస్త్రంలో ఉంది. కాబట్టి 5 అవన్నీ కూడా మీకు ఉంటాయి అని చెప్పాలి. చూసారా ఎంత మారిపోతూ ఉంటాయో. ఒకదాని అర్థం స్థూలంగా చూస్తే ఒక అర్థంగా ఉంటుంది, ఒక విశేషాన్ని మనం చెప్పుకోవాలి. కానీ దాన్ని సూక్ష్మంగా ఇంకా 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 దాంట్లో నుంచి రూల్స్లోకి వెళ్ళి వేరే కోణాల్లో ఆలోచన చేసి చెప్తే ఎక్కడో ఓ చోట ఇవి కూడా రాసి ఉంటాయి. దీన్ని కూడా మనం వెలుగులో తెచ్చుకొని దాన్ని అప్లై చేసుకోవాలి ఇక్కడ అని చెప్తున్నాడు. చెప్పేవాళ్ళకి కూడా చాలా ఆనందంగా ఉంటుందండి, ఎందుకంటే గురువు యొక్క కృపాకటాక్షం మూలంగా కదా మనం ఇంత ఆలోచన చేసి ఈ విషయాన్ని కూడా తీసి అది ఏమీ పనికిరాదు, మీరు చాలా అష్టకష్టాలు పడతారని చెప్పాల్సినటువంటిది కూడా ఇదిగో పలాని 400-500 పేజీల్లోనూ మొత్తానికి అది కూడా ఉన్నది. కాబట్టి నాయన అది ఇక్కడికి తెచ్చుకుందాం మనం అని ఆ మంచి విశేషం కూడా చెప్పడం అనేటువంటిది గురువు యొక్క
కృప. ఆయన వెనకాల ఉండి ఇది చెప్పరా అని చెప్తూ ఉంటేనే కానీ మనం ఏం చెప్పలేము. ఈ శరీరంతో చెప్పేది కాదు ఇది, అది దాంట్లో విశేషం. అది గురువుగారిది. ఇంకా తర్వాత ఇప్పుడు విద్యార్థులకి పర్వాలేదన్న, అలాగే వ్యాపారస్తులకి పర్వాలేదు, వ్యాపారస్తులకి కూడా పర్వాలేదు, తర్వాత వ్యవసాయదారులకి పర్వాలేదు, నష్టం రాదు, వాళ్ళకి దిగుబడి బాగానే ఉంటుంది, కొద్ది స్వల్ప లాభాలు ఉంటాయి, ఉపాధ్యాయులకి బాగానే ఉంది, ఉద్యోగస్తులకి కూడా సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగా ఉంటుంది, కాదు న్యాయవాదులకి డాక్టర్లకి పర్వాలేదు, చేతి వృత్తిదారులకి వాళ్ళకి కూడా సామాన్యంగా వెళ్ళిపోతుంది. మాసాధిపతులు, చిత్త నక్షత్రానికి మాసాధిపతి కేతు అవుతాడు, అందువలన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేయండి తప్పకుండాను. అలాగే సూర్య ఆరాధన చేయండి, మీకు అన్ని రకాలుగానే కలిసి వస్తుంది. తర్వాత సూర్య ఆరాధన అంటే మన ఆదిత్య హృదయ స్తోత్రం కానీ, సూర్యనారాయణమూర్తి వారి అష్టోత్తర శతనామావళి కానీ, లేదా ఓం సూర్యాయ నమః అని చెప్పిన ఆ మంత్రాన్ని ఒక 108 మాటలు చదువుకోవటం అంటే జపం చేసుకోవటం కానీ చేయండి, అద్భుతమైన ఫలితాలు పొందుతారు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆ శంకరాచార్య, అది 33 శ్లోకాలు ఉంటాయి, చక్కగా యూట్యూబ్ ఆన్ చేసి వినండి. స్వాతి నక్షత్రం వారికి శని మాసాధిపతి అయినాడు, అంటే కొద్దిగా స్లోగా ఉంటుంది అని అర్థం. అందువలన స్వాతి నక్షత్రం వారు శని స్తోత్రాన్ని చదువుకోండి. నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాకజం ఛాయా మాత్రం సంభూతం తం నమామి శనీశ్వరం, ఆ శని యొక్క స్తోత్రాన్ని ఒక 21 పర్యాయం తగ్గకుండా చదువుకోండి. అలాగే రాహు స్తోత్రం కూడా చదువుకోండి, దుర్గా స్తోత్రం అన్నమాట, దుర్గామ్మవారి యొక్క శ్లోకాన్ని పారాయణ చేసుకోండి, బాగా ఉంటుంది స్వాతి నక్షత్రం వారికి. తర్వాత విశాఖ నక్షత్రం ఒకటి 2-3 పాదాల వారికి కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు. కుజుడు కొద్దిగా కాస్త మంచి అగ్ని సంబంధమైన వాడు కదండి, అందువలన కుజుడికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆ శంకరాచార్యులు వచ్చగా చదువుకోండి. అలాగే ఇందాక చిత్త నక్షత్రం వారికి కూడా చెప్పాను ఇదే, అలాగే ఇక్కడ విశాఖ నక్షత్రం వారికి కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆ శంకరాచార్యులు వారు రాసిన చదువుకోండి. అలాగే గురుస్తోత్రం కూడా చదువుకోండి, బాగా ఉంటుంది. మీకు అదృష్ట సంఖ్య 6, 3, 4, 5, 8 బుధ శుక్ర శని వారాలు కలిసి వస్తాయి. తులారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేదనా సుఖనో భవంతు స్వస్తి.